లోపూడి గ్రామంలో ఘనంగా వంగవీటి మోహనరంగ మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పన్నాస పూర్ణచంద్రరావు అలియాస్ కాళ్లపాలెం బుజ్జి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ ఎంవిఆర్ మాలమహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంచా నాగమల్లీశ్వరి చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు వైసీపీ వడ్డాది టౌన్ ప్రెసిడెంట్ దొండా నారాయణమూర్తి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దేముడు జనసేన సీనియర్ నాయకులు జర్రిపోతుల నానాజీ లోపోడి ఉప సర్పంచ్ చప్పా చిట్టిబాబు మాజీ సర్పంచ్ సిరిగిరిశెట్టి నానాజీ ట్రూత్ న్యూస్ ఛానల్ చైర్మన్ చప్పా త్రినాథ్ ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి కిట్టు మరియు అనకాపల్లి రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సురేష్ చోడవరం యూత్ ట్రస్ట్ అధ్యక్షుడు వడిగొండ సూర్యచంద్రరావు మరియు లోపుడి యూత్ ఐకాన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అన్ని వర్గాలు కృషి చేయాలని దళితుల అభ్యున్నతికి స్వర్గీయ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని భారత రాజ్యాంగాన్ని ఆయన రచించారని స్పష్టం చేశారు స్వర్గీయ వంగవీటి రంగ కేవలం జాతి నాయకుడు కాదని బడుగు బలహీన వర్గాల జ్యోతి జాతీయ స్థాయికి ఎదిగారని చిన్న గ్రామమైన లోపుడిలో కులమత భేదాలు లేకుండా యువత గ్రామస్తులు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఒకే రోజు ఒకే చోట ఒకే సమయంలో వంగవీటి మోహనరంగ మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం మరియు ఒకే వేదికపై వ్యక్తులను మాట్లాడించడం మంచి పరిణామమని తెలియజేశారు ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ అంబేద్కర్ విగ్రహాలకు అతిథులు గజమాల వేసి విగ్రహావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రధాత కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ ఒకే రోజు ఒకే చోట ఒకే సమయంలో వంగవీటి రంగ మరియు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరినీ గ్రామస్తులు శాలువాలు గజమాలలతో ఘనంగా సన్మానించారు